నమస్కారం సార్. నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఉప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టుగా చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అసలు ఉప ముఖ్యమంత్రి పైన తను ఎటువంటి కామెంట్స్ చేశారు? మరి దీనికి లోకేష్ అంత అంగీకారంగా లేడు అని కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్? నిన్న పవన్ కళ్యాణ్ తర్వాత ఆయన భార్య అన్న లెజన వీళ్ళందరూ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, మోడీ చేసినప్పుడు అటెండ్ అయ్యారు. ఆ సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ పవన్ కళ్యాణ్తో ఒక చిన్న ఇంటర్వ్యూ చేశాడు. కానీ అక్కడ ఇతను అడిగిన ప్రశ్నలు కానీ ఆయన ఆన్సర్లు కానీ సరిగా వినబడట్లేదు. ఆ తర్వాత ఇతను వ్యాఖ్యానం చేశాడు. ఎవరు? ఈ విలేకరి, ఈ రిపోర్టర్ ఏం చేశాడంటే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాడు అనేది ఆయన చెప్పాడు. దాంతోపాటు కాసేపటి తర్వాత ఇండియా టుడే ఛానల్లో స్క్రోలింగ్లో కూడా అది వేశారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తీసుకోవడానికి రెడీగా ఉన్నాడని. మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ మంగళగిరిలో తన అభ్యర్థి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతో మాట్లాడుతూ ఆ టైంలో విలేకరులతో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నా అంటే, నాకు జనరల్గా మీరు హోమ్ తీసుకుంటారా అని అడుగుతున్నారు కొంతమంది, ఎందుకంటే మీ నాన్న పోలీసు, మీరు కూడా చాలాసార్లు పోలీసు డిపార్ట్మెంట్ నాకు చాలా ఇష్టం అన్నారు కదా అంటే, లేదు నాకు యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ అన్నా ప్రకృతి అన్నా వ్యవసాయం అన్నా ఇవన్నీ ఇష్టము అనేది మాత్రం చెప్పాడు. దాన్ని బట్టి ఆల్రెడీ ఇక్కడ ఆయన ఫామ్ హౌస్ 8 ఏకర్స్ ఫామ్ హౌస్ కూడా ఉంది. ఫామ్ హౌస్లో కూడా ఆయన అగ్రికల్చర్ కొంత చేయడం, తర్వాత పశువులను పెంచడం, తోటలు అవన్నీ కూడా ఆర్గానిక్ స్టైల్లోనే సేంద్రియ ఎరువులు అవి వేసి పెంచడం ఇవన్నీ చేస్తున్నాడు. తన చెట్లో కాసిన మామిడి పళ్ళు కూడా ఇతర హీరోలకి వాళ్ళకి పంపిస్తుంటాడని చెప్తారు. సో ఆ రకంగా తనకి వ్యవసాయం ఇష్టం కాబట్టి వ్యవసాయ శాఖ తీసుకునే అవకాశం ఉంది. యాక్చువల్గా సెంట్రల్లో కూడా వీళ్ళకి ఇద్దరున్నారు కాబట్టి ఎవరికో ఒకరికి మంత్రి పదవి వస్తుందని కూడా పుకార్లు వచ్చాయి. బా ఇటు ఉదయ్కి వస్తుందని కూడా చాలామంది చెప్పారు. బట్ అక్కడ కేంద్రం ఇవ్వలేదు. వాళ్ళ ప్రాతిపదిక ఏంటంటే, ఏ రాష్ట్రంలో కూడా ఎంపీలు సంఖ్య ఎంత, తర్వాత గెలిచిన సంఖ్య ఎంత, ఆ పర్టికులర్ పార్టీ బీజేపీ కావచ్చు, ఇతర ఎన్డీఏ కూటమిలో పార్టీలు కావచ్చు, వాళ్ళు గెలిచిన సంఖ్య ఎంత, ఈ రెండింటిని బేస్ చేసుకొని అక్కడ మొత్తంగా 72 మందితో ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ 3 మంత్రులు మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 2 ఇటు రామ్మోహన్ నాయుడు కావచ్చు, అటు పెమ్మసాని చంద్రశేఖర్, తర్వాత శ్రీనివాసపురం బీజేపీ నర్సాపురం ఎంపీ. సో ఇంకా నెక్స్ట్ వాళ్ళకి వేరే ఏమన్నా కేంద్ర స్థాయిలో వేరే ఏమన్నా పదవులు ఇస్తారనేది చూడాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలో ఉంటూనే ప్రతిపక్షంగా కూడా ఉంటానని కూడా మొన్న చెప్పాడు. అది టెక్నికల్గా సాధ్యమా అనేది కూడా నేను కనుక్కుంటాన్నాడు. మనకు తెలిసైతే టెక్నికల్గా సాధ్యం కాదు, ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉండి మళ్ళీ నేను ప్రతిపక్షంలో ఉంటానంటే అది సాధ్యం కాదు. ప్రతిపక్షంలాగా వ్యవహరించవచ్చు, మిత్రపక్షమే కానీ తాము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, తాము కొన్ని ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు లేకపోయినా వ్యతిరేకించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అట్లాంటిది ఇప్పటివరకైతే ఏం చేయలేదు, ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం శ్రేణులు విపరీతంగా వైసీపీ మీద కావచ్చు, అనేక పలకాలని కొట్టేయడం కావచ్చు, సచివాలయాలు ధ్వంసం కావచ్చు, వైఎస్ఆర్ విగ్రహాలు కావచ్చు, యూనివర్సిటీ ఇళ్ళకి వెళ్ళి అక్కడ వీసీని గెరవ చేసి ఈవీసీని బయటికి వెళ్ళిపోమడం, ఇలాగ రకరకాలుగా చేస్తున్నారు. దాన్ని ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఖండించింది లేదు. మామూలుగా అతని మాటలు వేరు చేతలు వేరు అని నేను చాలాసార్లు చెప్పాను, ఇది కూడా అలాగే ఉండొచ్చు. ప్రతిపక్షం అంటే మరి ఖండించాలి కదా ఇది. సో ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం వచ్చింది దేనికి, తాము ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, అట్లాగే అవతవకలు జరుగుంటే దాన్ని ప్రాపర్గా చట్ట ప్రకారం ఖచ్చితంగా తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అట్లా కాకుండా వెళ్ళి విగ్రహాలు ధ్వంసం కావచ్చు, మనుషుల మీద ఇండ్ల మీద దాడులు చేయడం కావచ్చు, ఖచ్చితంగా ఇదంతా కూడా ఖండించాల్సింది. అది ఆయనేమి ఇప్పటివరకు ఖండించలేదు. నిజానికి వాళ్ళ వర్మ మీదనే జన సైనికులే దాడి చేశారు, దాని మీద కూడా ఇంతవరకు ఆయన ఏమి ఖండించలేదు. ఆగ్రహం వ్యక్తం చేశారని ఆంధ్రజ్యోతి రాశారు తప్ప ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మనకెక్కడా కనిపించలేదు. సో క్లియర్గా మామూలుగా అయితే ప్రతిదానికి ట్వీట్లు పెడతారు కదా వాళ్ళు, ఒక ట్వీట్ పడేయచ్చు కదా జనసేన వాళ్ళు ఖండిస్తున్నాను నేను, అదేమీ లేదు. సో క్లియర్గా ఏంటంటే పవన్ కళ్యాణ్
ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా మాత్రం ఉండాలనేది ఆయన కోరిక. యాక్చువల్గా ఆయన ఒకప్పుడు చూసుకున్నప్పుడు ముఖ్యమంత్రి నేను అవుతానని కూడా అన్నాడు. అది మా తర్వాత ఆయన మనసు మార్చుకున్నాడు. ఈ లోపల లోకేష్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అని కుండబద్దలు కొట్టాడు. దాని తర్వాత అది దానివల్ల నాకు బాధ అయిందని కూడా ఆయన చెప్పుకున్నాడు. సో ఏదేమైనా ఉప ముఖ్యమంత్రి ఆయనకి ఇస్తారా అని కూడా లోకేష్ గతంలో అడిగినప్పుడు కూడా అది మా పాలిట్ బ్యూరో డిస్కస్ చేసి చెప్తా ఉన్నాడు. సో అంటే క్లియర్గా మేము గెలిస్తే మా కూటమి గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉంటాడనేది ఆయన ఏం అనలేదు, పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈయనేమో ఈయన పాటికి నేను ఉప ముఖ్యమంత్రి అవుతా అంటున్నాడు. మరి లోకేష్కి ఇంట్రెస్ట్ ఉందా, లోకేష్ అడ్డుపడుతున్నాడు అనేది ఒక వార్త వస్తుంది. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ఉంటే చాలా సమస్యలు పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళు కొన్ని ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా వీళ్ళ అజెండా, ముఖ్యంగా లోకేష్ అజెండా రివెంజ్ తీర్చుకోవడం. తమ మీద జగన్ ఏవేవైతే చేశాడో అవన్నీ అంతకు 10 రెట్లు తిరిగి ఇచ్చేస్తానని ఎప్పటి నుంచో లోకేష్ చెప్తున్నాను. నేను మూర్ఖుణ్ణి అనేది తనే అనౌన్స్ చేశాడు చాలాసార్లు. సో ఇప్పుడు దానికేమన్నా పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడా ఇట్లాంటి విషయాలు. అట్లాగే గతంలో లోకేష్ ఆయన 3 శాఖలు తీసుకున్నా కూడా సకల శాఖ మంత్రిలాగా బిహేవ్ చేశాడు. ఇప్పుడు కూడా అలా చేయాలని తనుకుంటుంది. ఎందుకంటే మిత్రపక్షాల మద్దతుతో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, వీళ్ళకే 135 ఉంది. కాబట్టి ఇవాళ ఎవరి దయాదక్షిణాలు లోకేష్కో చంద్రబాబుకు అవసరం లేదు. కాకపోతే ఏమంటే మిత్ర ధర్మం ప్రకారం ప్రీ కోయిలేషన్ కాబట్టి వాళ్ళతో కూడా గవర్నమెంట్ని పంచుకున్న తమ ఆధిపత్యం ఉండాలనేది లోకేష్ కానీ చంద్రబాబు కానీ అనుకునే అవకాశం ఉంది. పైగా సెంటర్లో కూడా వాళ్ళకి బలం ఇప్పుడు పెరిగింది కాబట్టి. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి లోకేష్కి మధ్య ఇప్పటివరకైతే ఏమి కనిపించలేదు బయటకైతే. కానీ ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఇంత మామూలుగా ఉప ముఖ్యమంత్రులు డమ్మీలుగా ఉంటారు ఎక్కడైనా. మనం జగన్ ప్రభుత్వంలో చూసాం దాదాపు 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఎవడు మాట్లాడారు, అంతకుముందు చంద్రబాబు పీరియడ్లో కూడా అంతే. అట్లాగే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఎవరో కూడా ఎవరికి తెలీదు తెలంగాణలో కూడా గతంలో. ఇప్పుడున్న బట్టి కూడా ఆల్మోస్ట్ డమ్మీ తప్ప ఆయనకేమీ పెద్ద సే లేదు. సో ఇలాగ ఉప ముఖ్యమంత్రులు ఊరికే మామూలుగా 6000 అంటుంటారు కదా, అలాగ 6000 లాగా ఉండాలి తప్ప వాళ్ళేమీ నిర్ణయాలు తీసుకునేది ఏమి ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ అలా ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన కరిష్మా ఉంది, ఆయన అంటూ కొన్ని హామీలు ఇచ్చాడు, తర్వాత తను ఉమ్మడిగా కొన్ని హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చేటట్టు చూస్తానని చెప్తాడున్నాడు. అట్లాగే ఎక్కడైనా ప్రజల ఇష్యూస్ వచ్చినప్పుడు తను ప్రజల వైపు వెళ్ళి నిలబడి మాట్లాడడం ఇవన్నీ అతనికి అలవాటు ఉంది. మరి అటువంటి ఇష్యూల్లో ఏమన్నా ఇబ్బంది అవుతుంది. అట్లాగే లోకేష్ సకల శాఖ మంత్రిగా బిహేవ్ చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అండ్ జనసేన కొంతమంది మంత్రులను ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ మీద లోకేష్ పెత్తనం చేస్తే వాళ్ళు ఊరుకుంటారా అనేది ఒక ఇష్యూ అవుతుంది. మామూలుగా బీజేపీలో అయితే బీజేపీలో తన మనుషులే ప్రధానంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చినా చంద్రబాబు పెద్ద ఇబ్బంది ఉండదు, వాళ్ళు తన కంట్రోల్లో ఉంటారు. సుజనా చౌదరి కావచ్చు, ఇంకో కామినేని కావచ్చు. కామినేని గతంలో కూడా మంత్రిగా ఉన్నాడు, ఈయనే పంపించాడు, తెలుగుదేశంలోకి చేర్పించింది చంద్రబాబే. ఇంకెట్లా సుజనా చౌదరి చంద్రబాబు మనిషి, అలాగే బీజేపీలో తన మనుషులు ఉండరు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే తన కంట్రోల్లో ఉంటారు. కానీ మన పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన తరపున కావచ్చు ఉంటారా? ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం జనసేనల్లో గొడవలు మొదలైనాయి. ఎప్పుడైనా కూడా పవర్ రాకముందు అంతా బాగానే ఉండొచ్చు, కానీ పవర్ వచ్చినాక మా వల్ల కూడా మీరు గెలిచారనేది జనసేనకు ఉంటుంది. మీ వల్ల మాకేంది, మాకు ఆల్రెడీ 135 వచ్చాయి, మా వల్లనే మీకు పవన్ కళ్యాణ్కి ఇన్ని సీట్లు వచ్చాయి, లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ తను కూడా ఓడిపోయినట్టు, పవన్ కళ్యాణ్ గెలిపించిందే మా వర్మ అని వాళ్ళకి ఉంటుంది తెలుగుదేశం వాళ్ళకి. సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి దీన్ని పవన్ కళ్యాణ్ లోకేష్ ఎలా చూస్తారు, దీన్ని చంద్రబాబు ఎలా లోకేష్ని కంట్రోల్ చేస్తాడా? ఎందుకంటే గతం ఎన్నికలయ్యే వరకు లోకేష్ని చాలా బ్రహ్మాండంగా కంట్రోల్ చేశాడు చంద్రబాబు. ఎక్కడా లోకేష్ని బయట ఫోకస్ చేయకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్నే చేసుకుంటూ వెళ్ళాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఓట్ షేర్. పవన్ కళ్యాణ్ జనసేన అభిమానులు ఎవరు కూడా హర్ట్ అవ్వకుండా వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేశాడు చంద్రబాబు. మరి ఇప్పుడు అది అవసరం లేదు చంద్రబాబుకి, ఇంకొక 5 ఏళ్ళ వరకు అవసరం లేదు.